అనేక మార్లు దేవుడు చెప్తున్నాడు, మీకు దైవ భయము కలిగి ఉండాలి, నా యందు భయము కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. బైబిల్ పాత నిబంధన గ్రంథం అంతా ఆయా ప్రవక్తలతో దేవుడు హెబ్రీ భాషలో మాట్లాడారు. హెబ్రీ భాషలో భయము అనే మాటని ఇరా అన్నారు. ఇరా, ఈ ఇరా అనే మాటని నేను ధ్యానించినప్పుడు అన్ని చోట్ల కూడా భయము అనే మాటలో ఇరా అనే మాటను ఉపయోగించకుండా కొన్ని కొన్ని చోట్ల ఇరాట్ అనే మాటను ఉపయోగించాడు. YIRAH, ఇరా అంటే భయము. YIRAT, హెచ్ ప్లేస్లో టీ పెట్టాడు. ఇరాట్ అంటే ఏంటో తెలుసా? యెహోవా యందలి భయం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ గాడ్లీ ఫియర్. ఇది మనం తెలుసుకోవాలి. భయం అంటే ఏంటి? దైవ భయం అంటే ఏంటి? దేవుడు భయపడద్దు అని చెప్పాడు, అదే దేవుడు దైవ భయము కలిగి ఉండండి అని చెప్పాడు. ఎందుకు దైవ భయం కలిగి ఉండాలో తెలుసా? నీకు ఈ లోక సంబంధమైన భయాలు వచ్చినప్పుడు నీవు దైవ భయములోనికి దైవ భయభక్తుల్లోనికి వస్తే దేవుడు ఏ భయాన్ని నేను గెలవకుండా చేస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు 56వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, నాకు భయము సంభవించు దినమున నీవే నా శరణమని నిన్ను ఆశ్రయించుచున్నాను. అంటే హెబ్రీ భాషలో మాట్లాడుకుంటే నాకు ఇరా కలిగినప్పుడు నేను ఇరాట్లోకి వెళ్తున్నాను. ప్రభువా, నీ భయభక్తుల్లోకి వచ్చాను, ఎందుకంటే ఈ లోకంలో భయాలు నన్ను ముంచి వేస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, నా యందలు భయభక్తులు కలిగి ఉండు, ఇంతకు మించి నేను ఏమడుగుతాను? నువ్వు ఇచ్చే కానుక నేను నీకు ఇచ్చింది కాదా? ఈ ఉద్యోగం ఇచ్చినోడు నువ్వు, ఈ చదువు ఇచ్చినోడు నువ్వు, ఈ ఉద్యోగం చదువు చేయడానికి చదువు ఉన్నా, చేసే ఆరోగ్యం ఇచ్చినవాడు నువ్వు, ఈ సంపాదన నీది, అందులోనే కొంచెం భాగమో కృతజ్ఞతతో నీ దగ్గరికి తెస్తున్నాను తండ్రి అని ప్రార్థన అని దేవుని స్తుతిస్తాం. డబ్బుతో నువ్వు నన్ను సంతోషపరచలేవు, డబ్బుతో నువ్వు నన్ను ఏ మాత్రం తృప్తిపరచలేవు, నీ నుంచి నేను కోరుకునేది ఒకటే అంటున్నాడు. ఏంటట దేవుడు మన నుంచి కోరుకుంటే? చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో 2వ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు నన్ను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఏమడుగుతున్నాడంటే, యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించడం తప్ప అంతకు మించి నిన్ను మెటీరియల్గా నేను ఆయన ఏమడుగుతున్నాడు? నువ్వు ఏది ఇచ్చినా నువ్వు కృతజ్ఞతతో నీకు ఇచ్చింది ఇస్తున్నావు తప్ప, నీకు ఇచ్చిందే ఇస్తున్నావు తప్ప, నా వాక్యానికి నువ్వు విధేయత చూపించి యెహోవా యందలి భయభక్తులతో ఉండడం కదా ప్రభు నేను కోరుతున్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నీ నుండి నా నుండి ఆశించేది ఏంటంటే, యెహోవా పట్ల భయము కలిగి ఉండు. భయానికి హెబ్రీ భాషలో 2 మాటలు ఉపయోగించాడు. జబ్బుకు భయపడి, శత్రువుకు భయపడి, ఇదంతా ఇరా అన్నాడు. ఒకరికి భయపడి అనేది ఇరా, అలా కాకుండా ఒకరిలో భయము, యెహోవా యందు భయము, ఇరాట్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు యెహోవా యందు భయము కలిగి ఉంటే అది నీకేం నేర్పుతుంది? యెహోవా యందులో భయము ఉంటే అది నీకేం నేర్పుతుంది తెలుసా? నీతి న్యాయమైనటువంటి మార్గములో నిన్ను నడిపిస్తుంది. ఎవరి జీవితంలో అయితే యెహోవా యందులో భయం ఉండదో వారి జీవితంలో యథార్థంగా నడిచే జీవితం ఉండదు. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము భార్య చాలా అందగత్తె. షారాను తీసుకుని అబ్రహాము బయలుదేరాడు. గెరారు దేశానికి వెళ్ళాడు. ఆ గెరారు దేశపు రాజు పేరు అబిమెలెకు. ఆ గెరారు దేశంలో మనుషులను ఒకసారి చూశాడు. అబ్బో, విచ్చలవిడిగా చాలా ఇష్టానుసారంగా ఉంటున్నారు. రోడ్డు మీద వెళ్తే అందరి కళ్ళు అందగత్తె మీదే పడుతున్నాయి. ఎవరి మీద? సారమ్మ మీదే పడుతున్నాయి. భయం వేసింది అబ్రహాం గారికి. ఒక రిక్వెస్ట్ అడిగాడు తన భార్యని, అమ్మా
నేను ఎవరన్నా నేను ఏమవుతాను నీకంటే మా ఆయన అండి అని చెప్పొద్దు, మా అన్నయ్య అండి అని చెప్పు. సరేనండి అంది. సామాన్యుడు కన్ను పడలేదు ఆమె మీద. ఎవరు పడింది? ఎవరు కనుపడింది? ఏకంగా రాజుగారు కనుపడింది. ఇంకేంటి, రాజుగారు కనుపడిన మరక్షణంలో అంతఃపురంలో ఉంది, తెచ్చేంటారు అంతఃపురం కన్నాడు. ఇంకా అబ్రహాం గారి బాధ మనం వర్ణించగలమా, వివరించగలమా? రాజు అయిన అభిమేలకు తీసుకెళ్ళిపోయాడు. అదే రాజు పడుకున్నప్పుడు ఇంకా సారమ్మను ముట్టక ముందే ఒక కళ రప్పించాడు. ఏంటి ఆ కళ తెలుసా? నీ ఇంటికి వచ్చిన ఒక కొత్తగా ఉందో కదా స్త్రీ, ఆ స్త్రీ ఒకని భార్య, నువ్వు అలాగ అపహరించి రావడం తప్పు కదా అనే కళ వచ్చింది. వెంటనే గబగబ లేచిపెట్టి ఇదంటే చాలా విచిత్రంగా ఉంది కళ అని చెప్పి పిలిచాడు. ఏం నిజం చెప్పంటే, నిజమేనండి మా భర్తేనండి మా అన్నయ్య కాదండి. అర్జెంటుగా పిలో. అబ్రహం వచ్చాడు. ఏమయ్యా అలా చెప్పేవేటి నువ్వు? నీ భార్యని చెల్లని చెప్పావు, మరెందుకు చెప్పావు చెప్పలేదు భార్య అని? ఒకటే కారణం అండి, నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరు ప్రజలను చూసినప్పుడు బొత్తుగా దైవ భయం లేని జనాంగంగా కనబడ్డారు. నా భార్య అంటే నన్ను చంపి తీసుకెళ్ళిపోతారనే భయముతో చెప్పవలసి వచ్చింది. బొత్తుగా ఏమాత్రము భయం లేని జనాంగం మధ్య ఈ చదవడం అన్నమాట. ఆదికాండము 20:11. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక, ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసి తిని. అది నా భార్య నిమిత్తము నన్ను చంపేస్తారని ఎలా చేశానయ్యా? వెంటనే రాజైన అభిమేలకు దన్నం పెట్టి, అయ్యా నీ జోలికి ఎవరో రావు, నీ వల్ల మా ఇంట్లో అందరి గర్భాలు మూసేశాడు దేవుడు. ఎవరు ఎవరిని దేవుడు ఆరోగ్యంగా ఉంచలేదు, మరలా నువ్వే మా కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తే, అబ్రహాం వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు రాజే నబీమెలకు చాలా గౌరవంగా సారమనిచ్చి అనేక బహుమానాలు ఇచ్చి ఒక కొత్త డిక్రీని రిలీజ్ చేసి ఎవడు అబ్రహాం కుటుంబాన్ని టచ్ చేయకూడదని చెప్పి ఆజ్ఞను కూడా పంపించాడు. ఇక్కడ చూడండి, బొత్తుగా దైవ భయం లేని జనాంగంలో ఏముండదు, నీతి న్యాయాలకి చోటు లేదు. దేవుని పట్ల భయం, నాట్ జస్ట్ ఫియర్, యహోవాయందు భయము, యహోవాయందు భయము. అట్టి యహోవాయందు భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వాక్య ధ్యానము ద్వారా వస్తుంది. ఇంకా మీలో ఎవరన్నా అనుదిన వాక్య ధ్యానము చేయని వారు ఉంటే తప్పులేదు. ఈరోజు అన్నా సరే ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభువా ఎవ్రీడే ఉదయం నా బ్రేక్ఫాస్ట్కి ముందు నీ వాక్యంతో. కొంతమంది వాక్యం ఎలా చదువుతారు తెలుసు, చాలా బిజీ ఆఫీసర్లు. ఎలాగంటే క్యాలెండర్లో వాగ్దానం చదివితే చాలు చాలా వాళ్ళకి. అంత పూర్ క్రిస్టియన్స్గా మీరు ఉండద్దు, రిచ్ క్రిస్టియన్గా, రిచ్ వర్డ్తో మీరు ఉండండి, సమృద్ధైన వర్డ్తో పోషింపబడండి, సమృద్ధి జీవానికి వారసులు అవ్వండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరికీ యెహోవా యందు భయమును పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా కలుగు చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీరు మాట్లాడిన వాక్య ప్రకారముగా మాలో నీకు ఇష్టం లేని క్రియలను తీసివేయండి. నీ అందరి భయభక్తులు గల జీవితము మాకు సంపూర్ణముగా సమృద్ధిగా దయచేయండి. నీ వాక్యానుసారంగా నడిచే భాగ్యము దయచేయండి. మాకు నువ్వు ఎంత ఉన్నత స్థితి ఇచ్చినా, రాజులాంటి ఉన్నత స్థితి ఇచ్చినా, వాడు గర్వాంధుడు కాకుండా లాగున, ధర్మము నుండి తొట్రుపడి పక్కత్రోవకు పోకుండా లాగున, వాడు బ్రతికి దినములన్నీ నా యొక్క ధర్మశాస్త్రమును చదవవలను అని చెప్పిన వాక్య ప్రకారం మా అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ చదివి వాక్యానికి లొంగి విధేయత చూపి వాక్యానుసారంగా బ్రతికి నీ భయములో నీ భక్తిలో నీకు ప్రీతికరంగా బ్రతికి నీ మహిమైశ్వర్యంతో దీవింపబడే భాగ్యాన్ని నీ సేవకుడినైన నాకు, నా ద్వారా నువ్వు వాక్యాన్ని ప్రకటించినప్పుడు విన్న వారందరికీ కూడా నీవే ఫలింపచేసి యేసు నిన్ను పోలిన భయభక్తులు గల నిజమైన దైవ భయభక్తులు గల జీవితమును మాకు ప్రసాదించమని యేసు నామములోనే బ్రతిమలాడి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.